రెడ్డి గారు, శ్రీ మహేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి, ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కిల్ యూనివర్సిటీని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. అధ్యక్ష, నిరుద్యోగ సమస్య పరిష్కారాని కోసం ప్రధానమైనటువంటి స్వయం ఉపాధి కల్పన, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతలో స్కిల్ డెవలప్మెంట్ చేయడం, ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి కంపెనీలకు వారి అవసరమైనటువంటి అంశాల్లో స్కిల్ ఉన్నటువంటి యువతను లభించక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో దేశంలో సాంప్రదాయ యూనివర్సిటీల కన్నా ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు రావాలన్న ఆలోచన మోడీ సర్కార్ కూడా గతంలో చేసింది. అధ్యక్ష, 2014 నుండి మోడీ సర్కార్ ప్రభుత్వ కేంద్రంలో తొలిసారిగా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖను ఏర్పాటు చేసింది. పలు రంగాల్లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకునేటువంటి ట్రైనింగ్ ఇవ్వడం, నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం ఈ కేంద్రం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ శాఖ ప్రధానమైనటువంటి లక్ష్యం. అధ్యక్ష, ఇప్పటికే గుజరాత్, హర్యానా, అస్సాం, బెంగాల్, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అధ్యక్ష, ఇలాంటి స్కిల్ యూనివర్సిటీలు గత ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. అధ్యక్ష, గత ప్రభుత్వము ఎక్కడా యువతను పట్టించుకోకుండా యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వం ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆలోచన ఎప్పుడు చేయకపోవడం శోచనీయం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం మరి ముందుకొచ్చి ఇలాంటి యూనివర్సిటీని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మీరు మరి ప్రమోట్ చేయడం వల్ల మరి నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగ యువత కోసం ఇది లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉన్నది. అధ్యక్ష, దీన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అధ్యక్ష, యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులో ఫుడ్ ప్రాసెసింగ్ అంశం ఉందో లేదో తెలియదు. ఫుడ్ ప్రాసెసింగ్ని కూడా మీరు మరి ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అధ్యక్ష, దాన్ని స్పష్టత కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఎందుకంటే మనం వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం. అధ్యక్ష, మొన్న ప్రభుత్వం విడుదల చేసినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలు కూడా తెలంగాణ ఇప్పటికీ ఉపాధి కోసం వ్యవసాయం పైన ఆధారపడినటువంటి వారు 46% మంది ఉన్నారు. కాబట్టి దాన్ని ప్రత్యేకమైనగా మీరు దృష్టి సారించాల్సిందిగా నేను మీ ద్వారా నేను ప్రభుత్వానికి